రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా దర్శకుడు శంకర్ ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఓ అప్డేట్ అనఫీషియల్ గా సోషల్ మీడియాలో ప్రచారానికి వచ్చింది. దీంతో గేమ్ చేంజర్ సినిమా ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమాని కూడా సలార్ బిజినెస్ మోడల్ లోనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే బాగా పెరిగిపోయిన ప్రొడక్షన్ కాస్ట్ ని రికవరీ చేయాలి అంటే గేమ్ చేంజర్ సినిమాను రెండు పార్ట్లుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మొదట గేమ్ చేంజర్ సినిమా రెండు పార్ట్లుగా తీద్దామని అనుకున్న కథ సపోర్ట్ చేయదని ఆగారట. కానీ ఇప్పుడు కథను విస్తరించి సరైన ప్లేస్ లో ఫస్ట్ పార్ట్ బ్రేక్ ఇచ్చేలా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో టీం ఉందట. ఇప్పటికే ఈ సినిమాకు భారీ బడ్జెట్ అయింది. ఇంకా పెండింగ్ వర్క్ కూడా చాలా ఉంది. భారీ రేట్లు పెట్టి అమ్ముదామంటే బిజినెస్ కష్టమైపోతుంది. అదే రెండు పార్ట్లుగా చేస్తే ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం మొదటి పార్ట్ లో రికవరీ చేయొచ్చని, సెకండ్ పార్ట్ లో లాభాలు చూడవచ్చని గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు భారీగా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో జరిగింది. చరణ్ తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఆగస్టు 21 ఈ షెడ్యూల్ ముగిసింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు పాత్రలు చేస్తుండగా వాటిలో ఒకటి విద్యార్థి కాగా మరొకటి ప్రభుత్వ ఉద్యోగి పాత్ర అని టాక్ నడుస్తోంది. శంకర్ రామ్ చరణ్ కాంబోలో సినిమా అనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉండబోతోందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.